సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ మహబూబ్ నగర్ పట్టణం ప్రభుత్వం జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా పట్టణంలోని మెయిన్ స్టేడియం గ్రౌండ్ నుంచి సీఎం కప్ టార్చ్ ర్యాలీకి జిల్లా కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈ ర్యాలీ మెయిన్ స్టేడియం గ్రౌండ్ నుంచి మెట్టుగడ వరకు కొనసాగింది. గౌరవ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర, ఎస్పీ శ్రీమతి డి జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్, క్రీడాప్రాధికార సంస్థ ప్రతినిధులు రతన్ బోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము గ్రామ స్థాయిలో క్రీడలలో నైపుణ్యత గల యువతి యువకులను వెలికి తీసి వారికి రాష్ట్ర స్థాయిలో, దేశం స్థాయిలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పూర్తిగా ముందుగా రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఒక ముఖ్య కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ సీఎం కప్ పోటీలను నిర్వహించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అక్కడ సెలెక్ట్ అయిన డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ లో కూడా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ సీఎం కప్ ర్యాలీని, ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం లో తీసుకున్నంత గొప్ప నిర్ణయం ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా క్రీడలకు పూర్తిగా అన్యాయం జరిగింది, ఎక్కడ కూడా క్రీడలను ప్రోత్సహించలేదు. ఈసారి మన ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో కూడా దాదాపు 362 కోట్ల రూపాయలు ఓన్లీ స్పోర్ట్స్ కే కేటాయించి, స్పోర్ట్స్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న యువతను కూడా వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈసారి స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ U17, U19 ఈరోజు అంటే గవర్నమెంట్ తో పోరాడి కష్టపడి ఈసారి మన జిల్లాకు తీసుకురావడం జరిగింది. రేపు 3, 4, 5 తారీఖు రూపు మన దేవరకద్ర నియోజకవర్గం ఆచాల గ్రామంలో ఎస్సీఎఫ్ గేమ్స్ స్టేట్ లెవెల్ U17 గర్ల్స్ U19 బాయ్స్ స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్స్ కూడా మన జిల్లాలో నిర్వహించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటది, మీ నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఆలోచనతోనే మేము ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి. మేము తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారి అందరూ మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.